నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి వ్యాపార మార్కెట్ యార్డ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ मट्टम बाजार लोनी सनारी विश्वनाथ अवधूत मंदिर अभिवृद्धि की 3,116 रूपये विराळंगा अंदचेयनुन्नट्लु प्रकटिंचिन माजी मंत्री आलपाटि राजेंद्र प्रसाद तेनाली व्यवसाय मार्केट यार्ड लो चेपट्टिन पलु अभिवृद्धि कार्यक्रमालकु एमएलए अन्नभद्रि शिवकुमार शंकुस्थापन मरियु प्रारंभोत्सवं निर्वहिंचारु मार्केट यार्ड नंदु 20 लक्षल व्ययंतो निर्मिंचिन गोर्रेल मंडी षेड्नु एमएलए अन्नभद्रि शिवकुमार प्रारंभिंचारु అదే విధంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎడ్లబండి స్మారక చిహ్నానికి పూజ కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సీతా నాగేష్ యార్డ్ సెక్రటరీ సుబ్బారావు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి యార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం మార్కెట్ యార్డ్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి యార్డ్ చైర్పర్సన్ సీత నగేష్ అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ యార్డ్ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను సమావేశంలో చర్చించారు మార్కెట్ యార్డ్ రైతులకు గోడౌన్స్ గాని ఆ గోడౌన్స్ రిపేర్ చేసే దాంట్లో గాని రైతులకు ధాన్య సేకరణకి ధాన్య నిల్వలకి ఏ రకంగా ఉపయోగపడాలనే దాంట్లో ఫుల్ ఫెడ్జెడ్ గా ఒక రూపం తీసుకొచ్చి ప్రాంగణాన్ని కూడా ఎంతో అందంగా తీసుకొచ్చారు ఈ కమిటీ మొత్తం కలిపి ఈ ప్రాంతంలో ప్రతి శనివారం గొర్రెల సంత జరుగుతుంది కాబట్టి మరి ఆ గొర్రెలు సుమారు 400 గొర్రెల దాకా అలాగే సుమారుగా వాటి యొక్క రైతులు 20 నుంచి 30 మంది రైతులు ఆ గొర్రెల మండికి తీసుకొస్తా ఉంటే ఆ గొర్రెల మండి ఓపెన్ ఆక్షన్ జరుగుతుంది కాబట్టి వాటికి కూడా షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు 20 లక్షల రూపాయలతో షెల్టర్ ని నిర్మించి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఒక మోడల్ మార్కెట్ యార్డ్ గా దీన్ని ఉంచాలన్న ఉద్దేశంతో సీతా నాగేష్ రెడ్డి గారు వాళ్ళ బాడీ మొత్తం కలిపి మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ అందరం కలిపి అద్భుతంగా ఏదైతే రైతు జోడు యుద్ధలు ఆ చిహ్నాన్ని అద్భుతంగా తయారు చేసి ఈ ప్రాంతం మార్కెట్ యార్డ్ ప్రాంతంలో దాన్ని నిర్మించే విధంగా చేస్తా ఉన్నాం దాని కూడా ఈ రోజు శంకుస్థాపన చేసి కరెక్ట్ గా నెల నుంచి నెల 15 రోజుల లోపు దాని ఇనాగరేషన్ చేసే విధంగా కూడా తీసుకొస్తా ఉన్నాం కొల్లిపర మండలం తెనాలి మండలం ఈ రెండిటి కలిపి సుమారు 6.5 కోట్ల అంటే సుమారు 7 కోట్ల రూపాయల్ని 4000 కింద తెలియ చేయడం జరిగింది సో అది కూడా రైతాంగానికి అంటే రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి 13,500 రూపాయల్ని ఇస్తున్న క్రమంలో ప్రతి సీజన్ ఖరీఫ్ సీజన్కి ఆ సీజన్లో 4 విడతలుగా ఇస్తా ఉన్నాం సో ఈ 5వ సంవత్సరం రెండోసారి ఈ 4,000 రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది అది కూడా అకౌంట్స్లో పడతా ఉంది అకాల వర్షాలు కానీ అకాల ఈ కానీ ప్రకృతి వైపరీత్యాలు వీటితో తట్టుకొని వ్యవసాయం చేయటం అంటే కత్తిమీద సమంలో అయింది రైతుకి
సీజన్ లో కూడా మారే పరిస్థితులు కనపడతా ఉంది. ఎందుకంటే ఆ ప్రకృతిలో వచ్చిన వైపరీత్యాలు ఆ ప్రకృతిని దాని యొక్క దీన్ని పోగొట్టుకునే పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి ఆ చేంజెస్ మూలాన అకాల వర్షాలు ఇలాంటివి కూడా వస్తాయి. ప్రతి సంవత్సరం 13,500 రూపాయల రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప చర్య జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్లో ఇంతాక నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు సుమారు మరి ప్రారీ గోడకి రిపేర్ చేయడం కోసం 61 లక్షల రూపాయలని, అలాగే 1 కోటి రూపాయలతో సుమారు 1,900 రూపాయలతో ఎక్కడైతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా అప్డేట్ చేయడం కోసం మా స్థానిక ఎమ్మెల్యే గారు మా చిన్నబాబు ఈ అభివృద్ధి కార్యక్రమంలో వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ యార్డులో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు. గొర్రెల మండి జోడెడ్ల సింబల్ యార్డు సింబల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద మనసుతో ఇవన్నీ అంగీకరించి ముందు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. పట్టణ మట్టం బజార్లో వేంచేసి ఉన్న సనారి విశ్వనాథ అవధూత స్వామి మందిరం నందు శివలింగ ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ సనారి విశ్వనాథ అవధూత స్వామి, శ్రీ లక్ష్మి నరసమ్మ సమేత శ్రీ సువర్ణ సూర్యకాంత స్వామి వార్ల విజ్ఞాన మందిరం నందు నవగ్రహ ప్రతిష్ట శివలింగ ప్రతిష్టాపన మరియు వేద పండితులచే సంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు మట్టం అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ రోజున మఠం బజార్లో నవగ్రహ ప్రతిష్ట, శివలింగ ప్రతిష్ట హోమ కార్యక్రమాలు ప్రారంభించినాము. కావున తెనాలి వాస్తవ్యులందరూ, విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ సద్వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని మీకు ఎటువంటి హోమాలున్నా, జపాలున్నా, అన్నప్రాసనలున్నా ఏమున్నా సరే ఈ రోజుతో ఇక్కడ మొత్తం సంప్రోక్షణ జరుగుతుంది. కావున అందరూ వచ్చి వినియోగించుకొని సహకరించవలసిందిగా మేము. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి చరిత్రలో విశ్వబ్రాహ్మణుల పాత్ర గొప్పదని, దేవాలయాలు నిర్మించి దైవభక్తిని పెంచడానికి వారు చేసిన ప్రయత్నం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. సంఘ సభ్యులందరూ కలిసికట్టుగా చేస్తున్న ఈ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి చరిత్రలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఒక అనుబంధం. మన ప్రాంతంలో అనేక దేవాలయాల్లో గతం నుంచి కూడా స్థాపించడానికి వాళ్ళు కష్టపడి దైవభక్తిని పెంచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని నిజంగా మన అందరం కూడా గర్వపడాలి. ఈరోజు మన మట్టం బజార్లో విశ్వబ్రాహ్మణుల సంఘం వాళ్ళు కష్టపడి ఏర్పాటు చేసిన ప్రతిష్ట కార్యక్రమం శివలింగం ఏర్పాటు చేసుకోగలిగారు. సంఘం పెద్దలందరూ కూడా కలిసిమెలిసి ఇంత గొప్పటి కార్యక్రమం చేశారంటే మన అందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. గొప్పగా చేసిన కార్యక్రమాన్ని మనం గర్వపడాలి. ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి, అందరం కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా మనం బలపరుస్తూ
भविष्य में चाहिए अनेक कार्यक्रम इंका पेंडिंग उदल दृष्टि तस्कोचार तपक वाट मंत्री प्रणा के सिद्ध संघ पेदल संप्रदी और मंच कार्यक्रम चेयरने तपन आवेदन एद दाखी खचिता मैं कटबड़ी सदर्भंग अदे विधा टीडीपी सीनियर नेता माजी मंत्री आलपाटी राजेंद्र प्रसाद प्रतिष्ठा महोत्सव में पागोनी प्रत्येक पूजल निर्वहन ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతుగా 3,116 రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంటుముక్కల నాగార్జున, కార్యదర్శి కడియ శేషుబాబు, కోశాధికారి తమపాల లక్ష్మీ ప్రసాద్, మట్టం అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఓలేటి మల్లేశ్వరాచార్యులు, ఎస్ శ్రీనివాసాచారి, కె పరమేశ్వరరావు, కడియం నాగేశ్వరరావు, గానుగల వర నరసింహాచారి తైతర్లు పాల్గొన్నారు. ఈ మహాదినం రోజు సంప్రోష్టం చేసి శివలింగాన్ని వాయు ప్రతిష్ఠ చేసిన అదే విధంగా నవగ్రహాలను కూడా ఈ రోజున ఇక్కడ అనుష్ఠానం చేసుకున్నటువంటి రోజు. గతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అపరకారణాలన్నిటిని వేరే చోట జరుపుకోవడానికి వేరే చోట స్థలం కొనుక్కొని ఈ రోజున అక్కడ నిర్మాణం చేపట్టడం మంచి కార్యక్రమాలన్నిటిని కూడా ఈ రోజు చేయాలని ఒక ఆలోచన సమిష్టిగా సమన్వయంతో ఈ కార్యక్రమాలకు నాంది పలికారు. మరి ఈ సందర్భంలో ఈ గుడిలో మీరు ఏం చేసుకున్నా ఇంకొక గతంలో చేసిన దానికి ఇంకొక 3,116 ఈ గుడి అభివృద్ధి కోసం నా కుటుంబం తరపున ఇవాళ నవగ్రహ ప్రతిష్ట, శివలింగ ప్రతిష్ట, హోమగుండ ప్రతిష్ట జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని జనులందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈ మఠాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాజాగారు రావటం చూడటం వీళ్ళు కష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నారు అని ఆ భగవంతుడు ఆయన మనసుకి కలగజేయడం దానికి సారు 3,16,000 రూపాయలు ఆయన మాకు ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడానికి సాయపడినని చెప్పినందుకు మనస్ఫూర్తిగా సనారి వారి నగరంలో నూతనంగా నవగ్రహ శివలింగ ప్రతిష్టాప చేశారు. ఈ రోజు ఆలపాటి రాజాగారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మా అభివృద్ధిని చూసి ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని చూసి చాలా సంతోషించారు. మేము అన్ని వర్ణాల వారు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో అన్ని రకాల హోమాలు, శాంతులు కానీ, శుభకార్యములు కానీ ఏమైనా చేయటానికి మేము సంకల్పించాము. ఆ సంకల్పాన్ని అందరూ సంతోషించారు, ఆశించారు. తెనాలి ఆర్టీసీ డిపోలో శుక్రవారం డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రయాణికులు పలు సలహాలు సూచనలు అందజేశారు. నగరం నుండి తెనాలికి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు అనుసంధానంగా బస్సు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వేమూరు, కొల్లిపర, జీడిమెట్లకు బస్సు సదుపాయం ఏర్పాటు చేయాలని, విజయవాడ తెనాలి అద్దె బస్సు డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, బస్సులో టేప్ రికార్డర్ల సౌండ్ ఎక్కువగా పెడుతున్నారని, ఈ విషయంపై డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయాణికులు కోరినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. బస్సుల ఏర్పాటు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, అదేవిధంగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హలో సార్. నమస్తే అండి. మీ పేరండి? డానియల్. ఎక్కడ నుంచి సార్? డానియల్ ఏమూరు. చెప్పండి సార్. చెప్పండి సార్.
ఏ ముట్టు తినాలి సిట్లా దాదాపు మీకు దాదాపు 20 బస్సులు దాకా ఉన్నాయి కదా సార్ తిప్పుతున్నాంగా రేపల్లి నుంచి అన్ని బస్సులు వస్తున్నాయి 17 బస్సులు వస్తున్నాయి కదా ఎక్స్క్లూజివ్గా ఏ ముట్టు తినాలి ఏమంటారా మా పైన మా సా ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళతో మాట్లాడినాక తప్పకుండా పాజిబిలిటీ ఉన్నంత వరకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం తెనాల నుంచి కొంతమంది తెనాల నుంచి నైటు 10 గంటల లాస్ట్ బండ్ ఉంది కొంతమంది మేము ఇక్కడ షాపులు పనిచేసే వాళ్ళం కొంతమంది కాంట్రాక్టులు వాళ్ళు 10:30 కూడా పెట్టండి మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా తప్పకుండా ఇదే విషయాన్ని మేము గుంటూరు టూడిఎం గారికి ఇంటిమేట్ చేసి చాలా తొందరలో 1-2 రోజుల్లో 10:30 ట్రిప్ పెట్టడానికి పెట్టడం జరుగుతుంది ఆ డిఎం గారికి కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళ బండిని 10:30 దాకా ఉంచి 10:30కి ఇంకొక బండిని పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది గమనించగలరని కోరుకుంటున్నాం తెనాలి విజయవాడ రూట్లో కొంచెం హైర్ బండ్ డ్రైవర్ని కొంచెం కౌన్సిల్ చేయండి ఓవర్ స్పీడ్గా జరుగుతున్నాను రెగ్యులర్గా మేము హైర్ బండ్ డ్రైవర్ని కౌన్సిలింగ్ చేస్తూనే ఉన్నాం ఇంకా కొంతమందిని చేసి వాళ్ళు కంట్రోల్ ఉండేటట్టు వాళ్ళకి మంచి డ్రైవింగ్ టెక్నిక్స్ ఇచ్చి ఏరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తెనాలి విజయవాడ రూట్లో కానీ తెనాలి గుంటూరు రూట్లో కానీ టేప్ రికార్డులు హై స్పీడ్లో పెడుతున్నారు ఎక్కువ వాల్యూమ్తో అది దయచేసి తీసేసినా పర్వాలేదు లేదంటే చిన్న సౌండ్తో పెట్టుకోమని కొంతమంది ప్రయాణికులు కోరున్నారు అది కూడా ఈరోజే కిందకెళ్ళి ఇప్పుడు ఈరోజే డ్రైవర్ కండక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది బస్సుల్లో టేప్ రికార్డర్లు తక్కువ సౌండ్తో పెట్టుకొని ప్రయాణికులు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడమని ప్రతి డ్రైవర్ కండక్టర్కి చెప్పి వాళ్ళకి కౌన్సిల్ చేసి ఎటువంటి ఇబ్బంది ప్రయాణికులు కలగకుండా ఉండేట్టు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఇప్పుడు ఒక చిన్న విరామం.